नमस्कार दत्तपदी కొనసాగుతున్నటువంటి వీళ్ళకు ప్రసారికల్లో ఇవాళ మరొక దత్తపది గురించి ముచ్చటించుకుందాం. దీని గురించి చెప్పాలంటే ఒక శతావధాని గురించి మాట్లాడుకోవాలి మనం ముందు. ఈ శతావధాని పేరు వేలూరి శివరామ శాస్త్రి. మహాపండితుడు ఆయన. 1892 ప్రాంతంలోనే జన్మించి దాదాపు 75 వసంతాల సుదీర్ఘ జీవితం గడిపిన వాడు వేలూరి శివరామ శాస్త్రి గారు. అవధాన రంగంలో ఒక పక్కన తిరుపతి వెంకట కవులు, మరొక పక్క సుప్రసిద్ధినైనటువంటి జంట కవులు కొప్పరపు సోదర కవులు, ఇలా కొన్ని జంటల మధ్య వాగ్వాదాలు చాలా విశేషంగా జరిగేటువంటి రోజుల్లో చాలా ప్రౌఢమైనటువంటి స్థాయిలో వాళ్ళ మధ్య వివాదాలు జరుగుతున్నటువంటి రోజుల్లో తిరుపతి వెంకట కవుల పక్షంలో చేరి వారికి ఒక శిష్యుడైనటువంటి వ్యక్తి వేలూరి శివరామ శాస్త్రి గారు. కృష్ణా జిల్లా వీరి జన్మస్థలం చివాడ గ్రామంలో జయంతి భగీరథ శాస్త్రి గారిని వారి దగ్గర సిద్ధాంత కౌముది వ్యాకరణం చదువుకున్నారు. పరిషేందు శేఖరం, మనోరమ ఇటువంటి గ్రంథాలు అధ్యయనం చేశారు. తర్వాత చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి దగ్గర చేరిన తర్వాత మురారి అనర్ఘరాఘవాన్ని, తర్వాత అవధాన విద్యలో ఉన్నటువంటి మర్మాలని ఈ గురువు గారి ద్వారా ఆయన అధ్యయనం చేశారు. తేలప్రోలు జమీందారు గారి సంస్థానంలో అవధానాలు చేయడం వీరి అవధాన జీవితం ప్రారంభమైంది. కొవ్వూరు, తెనాలి, బెజవాడ, తర్వాత చాట్రై, తాళ్లపూడి, పుదుక్కోటలో కూడా సంస్కృత అవధానం చేశారు. ఈ రకంగా గురువు గారితో కలిసి ఒక సందర్భంలో తేతలనే గ్రామంలో ఈయన శతావధానం చేశారు. ఇది చాలా విశేషం. జనరల్ గా ఏంటంటే సాధారణంగా మనకి తెలిసినంత వరకు తిరుపతి వెంకట గారు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చెళ్లపిళ్ళవారు కలిసి చేస్తారు. ఒకనొక సందర్భంలో మరి తిరుపతి శాస్త్రి గారు అందుబాటులో ఉన్న కారణంగా ఉండొచ్చు. ఆ సందర్భంలో చెళ్లపిళ్ళ వారితో కలిసి వేలూరి శివరామ శాస్త్రి గారు తేతలలో ఒక శతావధానం చేశారు. చాట్రాయిలో చేసిన ఒక శతావధానంలో వీరికి ఇవ్వబడినటువంటి ఒక దత్తపది ఏమిటంటే, పర్వతము, చిందము, బిసనాళము, సౌదామిని, కుటీలత, నల్లందనము, మృదుత్వం, ఎన్ని పదాలు ఇచ్చారు చూడండి. సాధారణంగా నాలుగే పదాలు ఇస్తారు, ఇక్కడ 8 పదాలు ఇవ్వబడ్డాయి. పర్వతము, చిందము, బిసనాళము, సౌదామిని, కుటిలత, నల్లందనము, మృదుత్వం. అందుచేత ఈయన ఏం చేశారంటే శివరామ శాస్త్రి గారు శీసపద్యాన్ని ఎంచుకున్నారు. ఈ 8 పాదాన్ని నిక్షేపించడం కోసం కుదురు మీరిన మేలి గుబ్బల పాలిండలో స్త్రీవనం చేయమని అడిగడం చెప్పడం కుదురు మీరిన మేలి గుబ్బల పాలిండలో పర్వతంబుల ప్రౌఢి పాదుగుల్పి. పర్వతం వచ్చేసింది. కరమ కజంబునౌ కంఠంబునందున చిందంబునందంబు పొందుపరచి పదనుగాతోమిన బాహుయుగ్మంబులో బిసనాళ సౌభాగ్యమెసగజూసి. తామర తూడులో ఉన్నాయి. అస్థి నాస్తి విచికిత్సాప్త మధ్యంబులో, అస్థి నాస్తి విచికిత్సాప్త మధ్యంబులో సౌదామినీరీతి సంతరించి. ఉందో లేదో తెలియనటువంటి ఆ నడుములు సౌదామిని రీతి సంతరించి మెరుపులాగా, మెరుపు తీగలాగా ఉంది అక్కడ. కుంతలంబులయందున కుటిలతలును లవణి వేనవియందున లదనంబు, లవణి వేనలియందున లదనంబు తనువునందెల్లడం మృదుత్వంబు నుంచి, తనువునందెల్లడం మృదుత్వంబు నుంచి నలువ నిర్మింపబోలు ఈనాతి మిన్న, నలువ నిర్మింపబోలు ఈనాతి మిన్న అని 8 పదాలని తీసుకుని శేషపద్యంలో దత్తపదిని స్త్రీ వర్ణించేటువంటి సందర్భంగా పూరించారు. ఒక అద్భుతమైన పూరణ. మరొకసారి కలుసుకున్నప్పుడు ఇంకొక దత్తపదిని ముచ్చటించుకుంటాను.